నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో వరద నీరు భారీగా చేరుతుంది. దీంతో జలాశయ సామర్థ్యం మించి వరద నీరు జలాశయంకు చేరుకోవడంతో జలాశయ సమీపంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జలాశయ కెపాసిటీ 78 టీఎంసీలు కాగా ఈరోజు ఉదయమే 78 టీఎంసీలకు మించి వరద నీరు సోమశిల జలాశయానికి చేరుతుంది. జలాశయానికి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఈ రోజు 150,000 క్యూసెక్ల నీరు వస్తూ ఉండడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగానే దిగువ భాగానికి సముద్రానికి అధికారులు వదిలివేశారు. ఒక్కసారిగా వరద నీరు పెరగడంతో పెన్నా నది పరివాహక ప్రాంతాల గ్రామస్తులు అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే గ్రామస్తులను గ్రామాలు ఖాళీ చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆత్మకూరు, సంగం, బుచ్చి మండలాల్లో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 2 రోజులుగా కర్నూలు, అనంతపురంలో కురిసిన వర్షాలకు దీనికి తోడు జిల్లాలో కూడా కురుస్తున్న వర్షానికి వరద నీరు ఉధృతి ఎక్కువగా చేరుకుంది.